ఏటా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా నిత్యం మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. దిగుబడులు ఆశాజనకంగా వచ్చినా గిట్టుబాటు కాకపోవడంతో, పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితులు లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మామిడికి మార్కెట్ సదుపాయాలు పెద్దగా లేకపోవడంతో దళారులకే పంట నమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాను క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఇటీవలే ఎంపిక చేసింది. మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలను అందించేందుకు ముందుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు, దేశాలకు మామిడి ఎగుమతి చేసేందుకు అవసరమైన సదుపాయాల కోసం దాదాపు 100 కోట్లు కేటాయించనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై పాలమూరు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కొల్లాపూర్ పాలమూరు మామిడికి పూర్తి స్థాయిలో ఇప్పుడు మహర్దశ రాబోతోంది. కేంద్రం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేసేందుకు సర్వం సిద్ధం చేస్తుంది. దేశంలో ఉద్యాన పంటలకు ప్రపంచ విపణిలో పోటీ పెంచేందుకు కేంద్రం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఉద్యాన సామూహిక అభివృద్ధి కార్యక్రమం పేరిట 11 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో 7 రకాల పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు, విదేశీ ఎగుమతులు పెంచనుంది. మొత్తం 53 ఉద్యాన క్లస్టర్లలో చేపట్టనున్న కేంద్రం తొలిదశలో పైలట్ ప్రాజెక్టు కింద 12 క్లస్టర్లలో అమలు చేయనుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని మహబూబ్నగర్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 100 కోట్ల రూపాయలు కేటాయించనుంది. దేశంలో మామిడి, అరటి, ద్రాక్ష, పైనాపిల్, దానిమ్మ, పసుపు, యాపిల్ ఉత్పత్తి ఎగుమతులు 25% పెంచాలనేది ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ 7 రకాల పంటల నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు సాధించి ఆ ఉత్పత్తులను మంచి ధర, మార్కెటింగ్, దేశ విదేశాలకు ఎగుమతుల కోసం వసతులు కల్పించనుంది. ఎన్నో ఇబ్బందులు పడి వే ప్రెషర్ వచ్చి పంటను పండించిన తర్వాత దీనికి ఇక్కడ సరైన మార్కెట్ లేకపోవడం వల్ల, ఇక్కడ ఈ పండించిన పంటకి సరైన ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడం వల్ల మేము వీటిని హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. అక్కడ దళారులు మమ్మల్ని నిలువుదోపిడి చేసి మాకు సరే పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల మేము ఎన్నో విధాలు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ క్లస్టర్ విధానం లోపల ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాను ఈ మామిడి పంట కొరకు ఎంచుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇక్కడ వాతావరణ అనుకూలత దృష్ట్యా ఇక్కడ వచ్చినటువంటి మామిడి పంటకు వచ్చినటువంటి రంగు, రుచి, తర్వాత వాసన ఇలాంటి ప్రత్యేకమైన అవి ఉన్నాయి. కాబట్టి బేనిసాన్ కానీ, దసరీ కానీ, హిమాయత్ కానీ వివిధ రకాలైనటువంటి కొల్లాపూర్ మామిడి అత్యధిక డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. కానీ పండించిన రైతులకు మాత్రం ఎలాంటి గిట్టుబాటు ధరలు లేవు. లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి మేము మామిడి తోటలను సాగు చేస్తున్నాం. ఇది దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకొచ్చినటువంటి క్లస్టర్ విధానం, ఒక క్లస్టర్లో ప్రధాన పంటను ఎన్నుకొని వాటిపైన దృష్టి పెట్టి వాటిని మార్కెటింగ్ చేసే సదుపాయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అది తీసుకొచ్చినందుకు, స్థానికంగా ప్రధానమైనటువంటి మామిడి పంటను కూడా ఈ యొక్క క్లస్టర్లో ఉమ్మడి మామిడి రైతులు మేమందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. తెలంగాణలోని ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ఉద్యాన సంస్థ వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో 56,855 ఎకరాల విస్తీర్ణంలో 17,284 మంది రైతులు మామిడి సాగు చేస్తున్నారు. వీరికి రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్రం ఇవ్వనుంది. మార్కెటింగ్ కోసం 10 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయనుంది. గద్వాల జిల్లాలోని 49,000 టన్నుల నిల్వ సామర్థ్యం గల 7 శీతల గిడ్డంగులు, మహబూబ్నగర్లో 3 15,000 టన్నుల గిడ్డంగులు, నాగర్ కర్నూల్లోని 5,000 టన్నుల సామర్థ్యం గల 1 శీతల గిడ్డంగిని నిర్మిస్తారు. మామిడి పండ్ల శుద్ధి, ప్యాకింగ్, ప్యాక్ హౌజుల్లో శీతల గదులను ఏర్పాటు చేస్తారని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. మామిడి పంటను విపరీతంగా పండించడం వల్ల కొల్లాపూర్ నియోజకవర్గంలో తెల్లారి వ్యవస్థ విచ్చలవిడిగా పెరిగిపోయి రైతులు దీనావస్థ స్థితికి చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మామిడి తోటల కింద ఒక ఉమ్మడి క్లస్టర్ నియోజకవర్గంగా మరి కొల్లాపూర్ నియోజకవర్గాన్ని తీసుకోవడం జరిగింది. వారికి ఈ నియోజకవర్గ రైతులందరి గురక అభినందనలు తెలియజేసుకుంటున్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో
కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మామిడి రైతులను ఆదుకోవడానికి అన్ని ప్రభుత్వ రంగాలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా యొక్క కొల్లాపురు ప్రాంతంలో విపరీతమైన రకరకాల మామిడి పంటలు పండిస్తూ ఉంటారు. ఈ యొక్క రైతుల సమస్యలను చూసి స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్లస్టర్లో భాగంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క క్లస్టర్ ప్రోగ్రాంలో ఒక భాగాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలతో తెలియజేస్తా ఉన్నాం. నిత్యం నష్టాల్లో ఉన్న ఉమ్మడి జిల్లా మామిడి రైతులకు భవిష్యత్తులో మంచి రోజులు రానున్నాయి. ముఖ్యంగా కొల్లాపూర్ భేనీషాన్గా ప్రసిద్ధిగాంచిన మామిడికి కేంద్రం సరైన గుర్తింపునిచ్చిందని కొల్లాపూర్ రైతులు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాము ఈ సాగు తీసుకోవడానికి, కానీ పంట చేతికి వచ్చిన తర్వాత మనకు ఎటువంటి గిట్టుబాటు ధర అనేది అయితే లేదు. సెంట్రల్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లా ఎన్నిక కావడం సంతోషదాయక విషయము. ఈ యొక్క క్లస్టర్ అంటే ఇక్కడనే ఫుడ్ ప్రాసెసింగ్ ఉన్నటువంటి ఇక్కడనే కొనుగోలు కేంద్రాలు జరపడం వలన ఖచ్చితంగా రైతుకి అనేది లాభం జరుగుతుంది. కాబట్టి మాకు లాభం ఇప్పటి నుంచి మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. పెద్ద మొత్తంలో కౌలు రైతులు కూడా నష్టపోతున్నారు, ప్లస్ సొంత మామిడి చెట్లు ఉన్న వాళ్ళు కూడా నష్టపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ క్లస్టర్స్ అని గుర్తించింది ఈ ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ను, దీని నుండి మాకు కొద్దిగా ఉపశమనం లభిస్తుందని కోరుకుంటున్నాం. సాగు నుంచి దేశ విదేశీ మార్కెట్లో ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించనుంది. ఫలితంగా రైతుల ఆదాయంతో పాటు తెలంగాణ బ్రాండ్ మరింత ఖ్యాతి సంపాదించనుంది. కేంద్రం తీసుకున్నటువంటి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద యుద్ధ ప్రాతిపదికన ఈ కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తే ఈ మామిడి రైతులు మరోసారి నష్టాలను చవిచూడకుండా ఉండే అవకాశం ఉంది.